హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈ సి ఎడ్యుకేషన్ బాత్ మనం మ్యాథ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదమ్మా నవోదయకి సంబంధించి ఇప్పుడు మనం సెవెంత్ ప్రాబ్లం అనేది చూద్దాం మనం పార్ట్ వన్లో సిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా ఇవి చూడండి నవోదయలో మనకి మ్యాథ్స్ అనేది అర్థమెటిక్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అలాగే మెంటల్ ఎబిలిటీ అనేది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఈ ఫిఫ్టీ మార్క్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అలాగే టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ ట్వంటీ ట్వంటీ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి ఓన్లీ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఓకేనా ఇప్పుడు మనం ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి మ్యాథ్స్ అనేది కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తూ వెళ్దాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి సెవెంత్ ప్రాబ్లం చూడండి స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మెంటల్ అబిలిటీకి సంబంధించిన క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ అలాగే అర్ధం మెట్టికి సంబంధించిన అంటే మ్యాథ్స్కి సంబంధించిన లింక్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఓకేనా స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నారు ద వాల్యూ ఆఫ్ జీరో పాయింట్ నైన్ డివైడెడ్ బై జీరో పాయింట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ త్రీ ఈసార్ ఫస్ట్ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డెసిమల్ నెంబర్స్ చెప్పుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది మనకి ఇచ్చింది ఇది జీరో పాయింట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ త్రీ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి నార్మల్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ ఎలా అయితే చేస్తామో అలానే చేసేయాలి సో ఇక్కడ చేశారనుకోండి ఇలా తీసుకోండి త్రీ త్రీ సార్ నైన్ జీరో 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 నైన్ జీరో జీరో అనేది వచ్చింది ఇప్పుడు పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి మీ రైట్ టు లెఫ్ట్ ఎన్నింటి తర్వాత పాయింట్ ఉన్నది ఇక్కడ ఒక దాని తర్వాత పాయింట్ అనేది ఉంది ఇక్కడ ఒక దాని తర్వాత పాయింట్ ఉంది అంటే టోటల్ టూ అంటే ఇక్కడ మన ఆన్సర్లో రైట్ టు లెఫ్ట్ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి సో దీని వ్యాల్యూ ఎంత వచ్చింది మనకి జీరో పాయింట్ జీరో నైన్ వచ్చింది ఇక్కడ జీరో పాయింట్ నైన్ డివైడెడ్ బై ఓకేనా ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలి డిసిమల్ నెంబర్స్కి ఇక్కడ చూడండి జీరో పాయింట్ నైన్ బై జీరో పాయింట్ జీరో నైన్ ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఒక దాని తర్వాత పాయింట్ ఉంది డెసిమల్ నెంబర్స్ దశాంశ సంఖ్యలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఎక్కడైతే ఎక్కువ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో అంత పెట్టి అంటే ఒకదాని తర్వాత పాయింట్ ఉందనుకోండి టెన్ పెట్టి ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన కింద హండ్రెడ్ పెట్టి మల్టీప్లై చేయండి ఇలా మల్టీప్లై ఎందుకు చేస్తామంటే పాయింట్ అనేది రిమూవ్ చేయడం కోసం అంటే పాయింట్ తీసేస్తే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు అందుకోసం ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ ఉంది ఎక్కువ ఎక్కడుంది ఇక్కడ రెండింటి తర్వాత ఉంది కాబట్టి హండ్రెడ్ పెట్టి పైన కింద న్యూమరేటర్ అలాగే డినామినేటర్ని కూడా మల్టీప్లై చేయాలి అలా మల్టీప్లై చేసినప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది ఎక్కడికి జరుగుతుంది రెండింటి తర్వాతకి జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుంది నైంటీ అవుతుంది పాయింట్ అనేది ఇక్కడ నుంచి రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది నైంటీ పాయింట్ జీరో అవుతుంది నైంటీ పాయింట్ జీరో అన్న నైంటీ అన్న ఒకటే కాబట్టి అలా వేసుకుంటారు ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు ఏమవుతుంది నైన్ పాయింట్ జీరో అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి నైంటీ బై నైన్ ఇలా పాయింట్ అనేది రిమూవ్ చేసుకున్నప్పుడు పాయింట్ లేనప్పుడు మనం డివిజన్ అనేది ఈజీగా చేయగలుగుతాం అలాగే పాయింట్ ఉన్నప్పుడు చేశారనుకోండి మీకు కష్టమైపోతుంది పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అందుకని పాయింట్ రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా పైన ఎక్కువ నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందా కింద ఎక్కువ నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందా చూసుకుని ఎక్కడ ఎక్కువ నెంబర్స్ ఉంటే అంత పెట్టి అంటే ఒకటే ఎక్కువ అనుకోండి ఇక్కడ ఒకటి అంటే టెన్ పెట్టి మల్టిప్లై చేయాలి పైన కింద రెండు అనుకోండి పాయింట్ తర్వాత రెండింటి తర్వాత పాయింట్ ఉంది అప్పుడు హండ్రెడ్ పెట్టి మూడింటి తర్వాత పాయింట్ ఉంది థౌసండ్ పెట్టి ఇలా మల్టీప్లై చేసినప్పుడు పాయింట్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఈజీగా డివిజన్ అనేది చేయగలుగుతారు సో ఇక్కడ నైంటీ బై నైన్ కదా క్యాన్సిల్ చేశారనుకోండి టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో మన ఆన్సర్ ఏమైంది టెన్ అయింది సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ డి అనేది కరెక్ట్ అవుతుంది ఒకసారి డెసిమల్ నెంబర్స్ చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏమవుతుంది మనకి డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకే మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ పెట్టింది గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ అండ్ ది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ ఏడు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకి నాలుగు అంకెల చిన్న సంఖ్యకి మధ్య భేదము భేదము డిఫరెన్స్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ ఏడు అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది ఎంత అన్నారో పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి అన్ని తొమ్మిదిలు వేసుకోండి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు అంకెలు చిన్న సంఖ్య అన్నారు అంటే ఏం చేయాలి నాలుగు అంకెల చిన్న సంఖ్య అంటే ఒకటి వేసుకొని నాలుగు అంకెలు అన్నారు కాబట్టి మూడు సున్నలు పెట్టుకోవాలి ఒకవేళ ఐదు అంకెలు చిన్న సంఖ్య అన్నారు అనుకోండి ఒకటి పెట్టుకొని నాలుగు సున్నలు వేసుకోవాలి అంటే ఎంత అన్నారో దానికన్నా ఒకటి తగ్గించుకొని అన్ని సున్నలు వేసుకోవాలి ఒకటి పక్కన ఇక్కడ ఎంత వేసుకోవాలి థౌజండ్ వేసుకోవాలి ఇది అంకెల చిన్న సంఖ్య అవుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే డిఫరెన్స్ అన్నారు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి మీరు ఇలా వేసుకుని చేయకూడదు ఇలా ఇలా వేసుకుంటే రాంగ్ ఓకేనా ఇలా సబ్ట్రాక్షన్ అనేది చేయకూడదు మీకు తెలియాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌసండ్ ల్యాక్ టెన్ ల్యాక్ ఇక్కడ ఎలా అయితే ఉన్నాయి ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఒకదాని కింద అలా వచ్చేటట్టు మాత్రమే వేసుకోవాలి మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా ఈ పక్కన నుంచి వేయకూడదు అలా చేసి చేశారంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది ఓకేనా ఇలా చేయొద్దు ఇలా చేయాలి ఓకే ఇప్పుడు చూడండి సబ్ట్రాక్షన్ చేయండి నైన్ 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 ఎయిట్ నైన్ 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 సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ది సమ్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బికమ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ పెర్యానం ఇక్కడ ఏమంటున్నారు మీకు ఆల్రెడీ తెలుసు ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఇది దేనికి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ అనేది ఎంత ఇచ్చారు ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చారు అలాగే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి పన్నెండు వందల రూపాయలు అనేది పద్దెనిమిది వందలు అవుతుంది వడ్డీ రేటు సంవత్సరానికి ఐదు శాతం చొప్పున ఎప్పుడు అవుతుంది పన్నెండు వందలు అనేది పద్దెనిమిది వందల కింద అని అడుగుతున్నారు సో ఈ పద్దెనిమిది అనేది ఏంటి అమౌంట్ అంటే మొత్తం అన్నమాట మొత్తం ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ అనే ఇచ్చారు సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు ఎంత అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది ఏం చేయాలి ఈ మొత్తంలో నుంచి ఈ అసలు అనేది తీసేయాలి ఎయిటీన్ హండ్రెడ్లో నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ తీసేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో ఎంత వస్తుంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది మనల్ని ఏం అడిగారు టైం అడుగుతున్నారు అంటే టీ అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారు మీకు ఇక్కడ ఐ తెలుసు ఆర్ తెలుసు అలాగే ఇంకేం తెలుసు పి తెలుసు అంటే టీ తెలుసుకోవాలి సో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై ఫన్ పీటీఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములాతో టీ టీఈక్వల్టీ ఏమవుతుంది టీ టీఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా టీ టీఈ ఈక్వల్టీ ఏమవుతుంది ఐ టూ హండ్రెడ్ బై పిఆర్ సో సబ్ట్యూట్ చేయండి ఐ ఎంత వచ్చింది మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ పి ఎంత అసలు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైవ్ సో క్యాన్సిల్ చేయండి జీరో 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 క్యాన్సిల్ అవుతుంది ట్వెల్వ్ సిక్స్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్లో హండ్రెడ్ అనేది ఫైవ్లో ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూలో ట్వంటీ అనేది టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో టీ ఈజ్ ఈక్వాలిటీ ఎంత వచ్చింది టెన్ ఇయర్స్ సో ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ప్రాబ్లమ్స్ అనేవి ఆ చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఒకసారి చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఓకేనా అవి ముందు చూసుకోవాల్సి ఉంటుంది అలా చూసుకున్నప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఒకటికి రెండు సార్లు ప్రాబ్లం అనేది చదవండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి చెప్పినటువంటి టాపిక్ కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి చూడండి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ సిక్స్టీన్ మీటర్స్ అండ్ ది లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ ఎయిటీన్ మీటర్స్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఇక్కడ ఏమంటున్నారు మీకు ఏమేమి హింట్స్ ఇచ్చారు మీకు ఇక్కడ స్క్వేర్కి రెక్టాంగిల్కి పేరీమీటర్ సేమ్గా ఉంది అంటే చతురస్రము దీర్ఘచతురస్రం యొక్క చుట్టు సమానము అని ఇచ్చారు సో చతురస్రం చుట్టుకలతోకి ఫార్ములా ఏంటి నాలుగు ఇంటూ భుజము అలాగే దీర్ఘ చతురస్రం చుట్టుకలతోకి టూ ఇంటూ ఎల్ ప్లస్ పి ఈ రెండు సమానం అని ఇచ్చారు అలాగే ఇంకేమిచ్చారు ఇఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ సిక్స్టీన్ మీటర్స్ చతురస్రం యొక్క భుజం ఇచ్చారు సిక్స్టీన్ మీటర్స్ అని చెప్పేసి అలాగే లెంత్ ఇచ్చారు రెక్టాంగిల్ లెంత్ అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చారు అయితే బ్రెత్ వెడల్పై ఎంత అని అడుగుతున్నారు సో మనకిచ్చిన ఈ హింట్తో మనం ఇప్పుడు బ్రెడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఆల్రెడీ ఏం ఏం తెలుసు భుజము తెలుసు చతురాశ్రం యొక్క భుజము తెలుసు కదా సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత ఇచ్చారు సిక్స్టీన్ మీటర్స్ అని ఇచ్చారు దాంతో స్క్వేర్కి పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది ఫోర్ ఎస్ ఆల్రెడీ ఎస్ తెలుసు కాబట్టి ఫోర్ ఇంటూ సిక్స్టీన్ ఎంత అవుతుంది సిక్స్టీ ఫోర్ మీటర్స్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఉంది కదా మీకు ఆల్రెడీ లెంత్ తెలుసు అలాగే ఇక్కడ ఏమన్నారు చతురస్రం చుట్టుకొలతో దీర్ఘచతురస్రం చుట్టుకొలతో సమానం అన్నారు సో ఇక్కడ చతురస్రం చుట్టుకొలత అరవై నాలుగు వచ్చింది కదా సో దీర్ఘచతురాస్రానికి కూడా ఏమవుతుంది అరవై నాలుగే అవుతుంది దీన్ని బేస్ చేసుకుని టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత ఇక్కడ సిక్స్టీ ఫోర్ వచ్చినట్టు సో ఇక్కడ చూడండి టూ ఇంటూ లెంత్ ఎంత ఇచ్చారు ఎయిటీన్ మీటర్స్ అని ఇచ్చారు ఎయిటీన్ బి ఎంత మీకు తెలీదు వెడల్పు అనేది సో ఇలా వేసుకోండి ఇక్కడ చూడండి ఎయిటీన్ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ఇక్కడ టూ అనేది ఇంటూ చేస్తుంది అనమాట దీన్ని యువతలకు వస్తే ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది క్యాన్సిల్ చేయండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది థర్టీ టూ టైమ్స్ సో ఎయిటీన్ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు థర్టీ టూ వచ్చింది బి బీఈ్ ఈక్వల్ టు ఏమవుతుంది థర్టీ టూ ఇది ప్లస్ ఇక్కడ ప్లస్ చేస్తుంది కదా యువతలకు వస్తే మైనస్ చేస్తుంది మైనస్ ఎయిటీన్ సో థర్టీ టూ మైనస్ ఎయిటీన్ చేయండి థర్టీ టూ మైనస్ ఎయిటీన్ చేస్తే ఫోర్టీన్ మీటర్స్ సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది చూసుకోండి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అర్థమైంది కదా నెక్స్ట్ ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమిత్ పోటే టేబుల్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండ్ స్పెంట్ టూ హండ్రెడ్ రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్ హీ సోల్డ్ ఇట్ ఫర్ సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఇక్కడ ఏమంటున్నారు అమిత్ ఒక టేబుల్ని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్నాడు కొనుక్కునే తర్వాత దాన్ని రిపేర్ చేయించడానికి టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయిందంట అయితే అతను దాన్ని పదహారు వందల ఎనభై రూపాయలకు అమ్మేశాడు అతనికి ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు ఫస్ట్ ఒకసారి చూడండి ఫస్ట్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఫస్ట్ చూడండి అమిత్ ఎంత కొనుక్కున్నాడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్నాడు రిపేర్కి ఎంత అయింది టూ హండ్రెడ్ రూపీస్ అయింది కదా ఆ రెండు యాడ్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి తను కొనుక్కున్న కొనుక్కున్నట్టు సో కాస్ట్ ప్రైస్ సిపి ఎంత అయింది కొన్న వెల అనేది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినట్టు ఇప్పుడు అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంత అవుతుంది పదహారు వందల ఎనభై సో ఇప్పుడు చెప్పండి అతనికి ప్రాఫిట్ వచ్చినట్ట లాస్ వచ్చినట్ట ఇక్కడ కొన్న వెల కన్నా అమ్మిన వెల కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ప్రాఫిట్ వస్తుంది లాభం వస్తుంది ఎంత లాభం వచ్చింది సిక్స్టీన్ ఎయిటీ మైనస్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసేయండి ఎంత వస్తుంది టూ ఎయిటీ రూపీస్ వస్తుంది ఇది ప్రాఫిట్ సో ఇప్పుడు మనని పర్సంటేజ్ అడుగుతున్నారు ప్రాఫిట్ ఆర్ లాస్ అడగలేదు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అయితే పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతము అనేది కనుగొనాలి సో లాభ శాతం ఏమవుతుంది లాభము అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ కొన్న వేళ ఇంటూ వంద ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సో ఇప్పుడు చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది ప్రాఫిట్ ఎంత వచ్చింది టూ ఎయిటీ టూ ఎయిటీ ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ క్యాన్సిల్ చేయండి టూ టూ జీరోసు టూ జీరోస్ ఫోర్టీన్లో టూ ఎయిటీ అనేది ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ ఎంత వచ్చింది టూ ట్వంటీ పర్సంటేజ్ సో చూడండి ట్వంటీ పర్సంటేజ్ ఏంటిది ప్రాఫిట్ పర్సంటేజ్ సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అర్థమైంది కదా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పటి వరకు మనం లెవెన్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసాం పార్ట్ వన్లో సిక్స్ ఉంటాయి ఇందులో మిగతా ఫైవ్ ప్రాబ్లమ్స్ అనేవి పార్ట్ టూలో ఉంటాయి ఓకేనా ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం సో ఇవి ప్రాక్టీస్ చేయండి మ్యాక్సిమమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీకు వచ్చినట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్